సీఎం కేసీఆర్ మరోసారి సీఎం అయితే రాష్ట్రాన్ని ఆగం చేస్తాడని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ఇక్కడి రైతుల గోస కనిపించడం లేదు, కానీ పంజాబ్ రైతులకు కోట్లు ఇచ్చాడని విమర్శించారు. తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వడు, కానీ పక్క రాష్ట్రం నుంచి పార్టీలో జాయిన్ చేసుకుని లక్షల జీతం ఇస్తున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ పైసలు పంజాబ్ కు, ఉద్యోగాలు మహారాష్ట్రకి ఇస్తున్నారని ధ్వజమెత్తారు బండి సంజయ్. బీఆర్ఎస్ సర్కార్ తాగుడికే ప్రిఫరెన్స్ ఇస్తుందని, అందుకే కేసీఆర్ మద్యం రేట్లు తగ్గించాలని విమర్శించారు. కేసీఆర్ ను ఇలానే వదిలేస్తే స్విగ్గీ జొమాటో వాళ్లతో ఇంటింటికి మద్యం సరఫరా చేస్తాడని అన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా కేసీఆర్ఏ డబ్బులు పెడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. రైతుల గోస ప్రభుత్వానికి కనిపించడం లేదన్నారు. రిటైర్ అయిన సోమేష్ ను సలహాదారుడిగా పెట్టుకుంటాడు, సంబంధం లేని మహారాష్ట్ర వ్యక్తికి కండువ కప్పి నెలకు లక్షన్నర జీతం ఇస్తాడని విమర్శించారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన కేసీఆర్ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై ఇప్పటి వరకు స్పందించలేదని ప్రశ్నించారు. కేసీఆర్ కు ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి పైసలు వస్తాయి, కానీ పథకాల అమలుకు రావడం లేదన్నారు. డబుల్ బెడ్రూమ్ లు ఇవ్వడు, రైతులను ఆదుకోడు, ఉద్యోగాలు కూడా ఇవ్వడు, క్రీడాకారులను ఆదుకోడని ఇలాంటి సీఎం మనకెందుకని ప్రశ్నించారు. తెలంగాణలో ఒక అలాగే ఉండాలండి, కొత్త వాతావరణం. తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆలోచన వేరు ఉంటుంది. ఇలా తాగుడు కూడా పీఓ తెలంగాణ పిల్లవో తెలంగాణ, ఇదే ఇక తెలంగాణలో ఆగుడు ఊడే. ముఖ్యమంత్రి కీడలు అంటే తెలియదు పాపం, ఆయన మాట్లాడాడు ఏది, అది ఏది మాట్లాడాడు, ఇది కానీ ఏదైనా మాట్లాడు పాపం, చాలా బిజీ ఉంటాడు ఆయన. ఇప్పుడు దేశ రాజకీయాల్లో ముందు పోవాలి కదా పాపం, ఆ ముందు పోతాడికే కస్తలేడు ఆయన. ఆయన గుర్తులు అంటే ఆయన గుర్చుకుంటాడు. ఏక్ నిరంజన్ పార్టీ మందు టేల మీద నిర్ణయం తీసుకునే పార్టీ, కొత్త నిర్ణయాలని ఆ మందు పార్టీలో కూడా ఉంటాయి. మందుపై రాజా అంటారు, చూసిన అట్లా అయిపోయిన పరిస్థితి. మందుపై రాజా అంటారా, మందుపై రాజా అంటారని ఇటువంటి పరిస్థితి. ఇలా తెలంగాణ ఈ ముఖ్యమంత్రి రాకముందు మందు ద్వారా వచ్చే ఆదాయం ఎంతంటే 10,000 కోట్లు. ఇవాళ ఎంత అంటే 40,000 కోట్లు. 40,000 కోట్లు ఈయన కొంచెం అవకాశం ఇస్తే బంపరా పరిస్థితి. ఇక మందుపై రేటు తగ్గించిండు, అన్ని రేట్లు పెంచాడు, మందు మీద రేట్లు తగ్గించి బాబు ఆయన. మందు మీద మందు ప్రియుడు, మందు మీద ప్రేమ బాగా. లేదంటే ఆయన లెక్కనే మొత్తం అంతా నాశనం కావాలి, ఆయన లెక్కన చిల్లర ఆలోచన రావాలి, చిల్లర బుద్ధి రావాలని చెప్పి ఒక దురుద్దేశంతో నోటిఫికేషన్లు ఇయ్యాయంటే నోటిఫికేషన్లు ఇయ్యాడు. రైతులు ఇబ్బంది పడుతున్నారు, అకాల వర్షాలు అవ్వాలంటే వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తాడు, ఎన్నికలు ఇవ్వాలని చెప్పి 10,000 రూపాయలు ఇస్తే అవి కూడా ఇవ్వాలి. రెండు లక్షల మంది అన్నాడు, 50,000 మంది ఉద్యోగాలు ఇస్తున్నాడు, అటే పోయింది. నిరుద్యోగ వృద్ధి ఇస్తున్నాడు, అటే పోయింది. పేపర్ లీక్ చేసిన కూడా బెయిల్ నుంచి బయటకొచ్చి స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఎందుకంటే ఆయన కొడుకు నిర్లక్ష్యం వల్ల జరిగింది కాబట్టి. ఏమనంటే కొడుకు మీద ఆరోపణలు వస్తున్నాయి, కొడుకు రాజీనామా చేయమని బీజేపీ డిమాండ్ చేస్తున్నది, ప్రజలు చర్చ వస్తున్నది కాబట్టి ఇష్యూ డైవర్ట్ చేయాలని చెప్పి. డబ్బులు పెట్టిన నిల్వనీయక పేదలు చచ్చిపోతున్నారు, వాళ్లకు పైసలు లేవు, ఏం పనికి రాకుండా, ఏం అవసరం లేకుండా సచివాలయం కూడా కొట్టిండు. అవసరం లేకున్నప్పుడు కూడా సచివాలయం కూడా కొట్టి 1,600 కోట్లు పెట్టి అది కట్టుకున్నాడు. ఆయన రానిరాడు సచివాలయాన్ని. ప్రగతి భవన్ కట్టుకున్నాడు, పేదలకు మాత్రం ఇల్లు. వాటి మాత్రం పైసలు ఉండేట, నోటిఫికేషన్ పైసలు లేవు, రైతులకు ఇవ్వడానికి పైసలు లేవు, ఫస్ట్ ఆర్ జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు, డబుల్ బెడ్రూమ్లో పైసలు లేవు, పంజాబ్లో ఇవ్వడం మాత్రం పైసలు ఉంటాయి. మహారాష్ట్ర బీహారులకు ఉద్యోగాలు ఏమైనా మాత్రం చేతులు వస్తాయి ఆయనకు. కోర్టు మీద కోర్టు అనేక అవినీతి ఆరోపణలు, కోర్టు కేసులు వస్తున్నాయి, కోర్టు ముట్టికాలేసింది. అటువంటి వ్యక్తులకు వచ్చి 1,00,000 రూపాయలు జీతాలు ఇచ్చి ముఖ్యమంత్రి చీఫ్ అడ్వైజర్ పెట్టుకుంటాడు. ఇంకా బడికొచ్చి అనే పార్టీకి సంబంధం లేదు, తెలంగాణ సంబంధం లేదు, ఏం సంబంధం లేదు. ఆయన తీసుకొచ్చి కండ పడిపోయి 1,00,000 రూపాయలు ఇచ్చింది, అయ్యే జాగ్రత్త అత్త జాగ్రత్త చెప్పారు. ఇక్కడ పైసలకు ఏడుస్తున్నారు, ఉద్యోగులకు వీడు వేస్తున్నారు, నువ్వు అక్కడెక్కడ వాళ్ళు ఇసుకపోయి జాబులు ఇచ్చి ఇలా యువకులు పుట్టగొడుతున్నావు, 30 లక్షల జీవితం నాశనం చేస్తున్నావు. ఇలా కనీసం మాట్లాడతలేవు, చెప్తున్నా పైసలు తీసుకపోయి పంజాబ్లోకి ఇస్తున్నాడు, ఉద్యోగం తీసుకపోయి మహారాష్ట్ర బీహార్లోకి ఇస్తున్నాడు. అందుకే ఈయనకి ఇంకా కొంచెం మళ్ళా ఈ ముఖ్యమంత్రి అయితే మాత్రం కుంభ ముస్తాడే. అదే స్విగ్గీ జొమాటోనా జొమాటోనా జొమాటో స్విగ్గీ జొమాటో ద్వారా వాళ్ళని ఒప్పించి బెదిరించి ఇంటికి మందు పంపుతాడు, ఈయన గ్యారంటీ పంపుతాడు. ఇది జొమాటో స్విగ్గీ ద్వారా మాత్రం ఇంటికి పార్సల్ గ్యారంటీ ఉంది, పైసలు రావాలి, పైసలు దాని తప్ప ఇంకా తెలియదు పైసలు.
ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం పూర్తిగా నాశమైపోయింది, సర్వనాశమైపోయింది. వాళ్ళ కనీసం దంగుచి మాట్లాడతలేడు రాష్ట్ర ముఖ్యమంత్రి, దాన్ని పట్టించుకున్న పాపాన పోతలేడు, ఏ విషయం కూడా కనీసం స్పందించిన పాపాన పోలేదు. కొత్త రాజకీయాల గురించి ఆలోచిస్తున్నాడు, 7 ఎన్నికల తర్వాత పైసలు పెడుతున్నాడు, దానికి పైసలు ఎదుస్తున్నాయి. తెలంగాణలో ఇబ్బందుల ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కానీ, అభివృద్ది చేయడంలో కానీ ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చడానికి మాత్రం ఎందుకు పైసలు వస్తలేవు, ఎందుకు చేతులు వస్తలేవు? క్రీడలను ప్రోత్సహించవా, యువతను ప్రోత్సహించవా? అందుకే ఇవన్నీ గుర్తించాడని యువతకు మళ్లీ అప్పీల్ చేస్తున్నా. మళ్ళా ఈ ప్రభుత్వం వస్తే 5 లక్షల కోట్లకు మళ్ళీ 5 లక్షల కోట్లు అప్పచేస్తాడు. మీరు ఆలోచించండి ఒకసారి, ముఖ్యమంత్రి ఎక్కడైనా అభివృద్ది గురించి మాట్లాడుతుండా? ఆయన అభివృద్ది చేసినా మళ్ళీ అభివృద్ది చేస్తానని ఎక్కడైనా మాట్లాడుతుండా? ఎన్నికల్లో పోటీ చేసే సందర్భంలో ఎన్నికలు వస్తున్నాయి, నేను ఈ విధంగా అభివృద్ది చేస్తానని చెప్పి ఆయన ప్రణాళిక రూపొందించినా? కాబట్టి అభివృద్ది చేయాలని అవసరం లేదని దోసుకోవాలని అవసరం. అందుకే టిక్కర్ కేసు, ఆ కేసు, ఈ కేసు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది. హుక్కా సెంటర్ చూసిన హుక్కా సెంటర్ ఫస్ట్ టీచర్ అంటారు, తర్వాత స్మోకింగ్ జోన్ అంటారు, దాన్ని హుక్కా సెంటర్ చేస్తున్నారు. హుక్కా సెంటర్ వితౌట్ పర్మిషన్, హుక్కా సెంటర్ పర్మిషన్ కావాలంటే రకరకాల నిబంధనలు ఉన్నాయి. ఒక టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుని కలిస్తే ఎక్కడైనా ఏ ప్లేస్ అయినా ఏ ప్రాంతంలో ఏ రాత్రి అయినా రాత్రి బావులు హుక్కా సెంటర్ అనుకోవచ్చు. ఇటు డ్రగ్స్ నడుస్తున్నాయి, పబ్లు బార్ ఫుల్ పుట్టుబడి నడుస్తున్నాయి, కొత్తగా హుక్కా సెంటర్ నడుస్తున్నాయి. ఇవన్నీ వీళ్ళ కనీసం ఆజమాయిషి లేకపోవడం, దాని ద్వారా వచ్చే ఆదాయం మీద ముఖ్యమంత్రి దృష్టి ఉంది తప్ప దాని ద్వారా జరిగిన అనర్థాల మీద మాత్రం ముఖ్యమంత్రి దృష్టి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అందుకే భారతీయ జనతా పార్టీ ప్రతిసారి మేము కోరుతున్నాం, మేము ఒక్కసారి అవకాశం ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే నిల్వ నీడలేని పేదలకు, అరువులైన పేదలకు ఇళ్లను కట్టించే బాధ్యత మాది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, ఉద్యోగ నియామకాలు 2 లక్షల ఉద్యోగ నియామకాల విషయం పక్క వెంటనే ప్రారంభిస్తాం. పేదందరికీ కనీసం వైద్యం చేసుకో ఆరోగ్యశ్రీ పైసలు ఇస్తున్నాడు, ఆయుష్మాన్ భారత్ ను అమలు చేస్తున్నాడు. పేదలు ఇబ్బంది పడుతున్నారు, కానీ పేదలందరూ కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడానికి, ఉచిత వైద్యం అందించడానికి భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేసింది. ఇలా విద్య నేర్చుకునే అవకాశం లేదు, కార్పొరేట్ స్థాయిలో విద్య నేర్చుకునే అవకాశం లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తారు ఇప్పుడు కూడా, విద్యా సంస్థల్లోనూ నడుకోలేని పరిస్థితి, విద్యా సంస్థలను మూసేసే పరిస్థితి, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తం వెంటనే వాళ్ళకి అప్పు ఇచ్చేస్తాం.